హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో వరద రాజకీయం మొత్తం బురదగా మారిపోతుంది. వైసీపీ టీడీపీ మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎలా వస్తాయంటూ కూడా దానికి టీడీపీ కౌంటర్ ఇస్తుంది. అయితే తాజాగా వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని నేతలకు సంబంధించో లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన బోట్లని కుట్ర చేసి వాటిని వదిలేరు, అవన్నీ బ్యారేజ్కి అడ్డం పడి నీటి కిందకి వెళ్లకుండా చేసేందుకు ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక బుడమేర పైన అక్రమ కట్టడాల వల్లే బుడమేర వాగు పొంగడానికి కారణము, ఆ తర్వాత విజయవాడ మునిగిపోవడానికి కారణమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలకు సంబంధించి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది అనేది కూడా మాట్లాడుతూ వచ్చారు. సో వీటన్నిటిపైన ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే. సార్, ఈ ఫస్ట్ ఈ వరదలు అంటే ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని వదిలేసి ఇప్పుడు రాజకీయం మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సో ఏంటి ఇది, రాజకీయ ప్రక్రియగా చేస్తున్నారా లేదంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారా? ఖచ్చితంగా ఇది డైవర్టింగ్ పాలిటిక్స్. ఆడలేక మధ్యలో ఓడు అనే మన సామెత ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చేతగానటువంటి ప్రభుత్వం, ముందు చర్యలు లేనటువంటి ప్రభుత్వం, అట్రఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సుస్పష్టంగా 28వ తారీఖే వాతావరణ శాఖ వారు అత్యధికమైనటువంటి వర్షపాతం మన రాష్ట్రంలో నమోదు కాబోతుందని వాళ్ళు చెప్పారు. అప్పటికే ప్రకాశం బ్యారేజ్లో, నాగార్జునసాగర్లో, శ్రీశైలంలో వాటర్ సామర్థ్యానికి ఆయా డ్యాములు నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బుడమేర అనేటటువంటి వాగు విజయవాడకి దుఃఖప్రదాయనిగా పేరుంది. ఎప్పుడైతే డ్యామ్ నిండిందో కృష్ణా రివర్ డ్యాము, ఆ తర్వాత బుడమేరలో వచ్చేటటువంటి వాటర్ని డైవర్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక సామర్థ్యానికి లోపల ఉన్నప్పుడు మాత్రమే బుడమేరు వాగు యొక్క ఆ ఎక్స్ట్రా వాటర్ని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయవచ్చు. అది నిండినప్పుడు ఖచ్చితంగా డైవర్ట్ చేసే అవకాశం లేదు. వాటన్నిటి కారణంగానే 1906, 1960, 2005, 2009 నాలుగు సందర్భాల్లో బుడమేరు విజయవాడని ముంచేసింది. అనేక ప్రాణాలు పోయాయి. కానీ అతిపెద్ద విపత్తుగా, అంతకు మించినటువంటి విపత్తుగా ఈసారి జరిగినటువంటి దుర్ఘటనను చూడాలి. ఎందుకంటే అధికారికంగానే మన ప్రభుత్వం 6700 కోట్ల రూపాయల ఆస్తి నష్టం, 600 పైచిలకు పశు సంపద, అలాగే 46 మంది చనిపోయారని చెప్పారు. కానీ లెక్క కట్టలేనటువంటి శవాలు ఇంకా వాటర్లో మునిగి ఉన్నటువంటివి 100 పైచీలకు ఉంటాయనేటటువంటి ఒక లెక్కలో అంచనా కూడా ఉంది. ఓకే, ఇంత పెద్ద విపత్తుని ముందుగానే పసికట్టినటువంటి వాతావరణ శాఖ కన్సర్న్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇన్ని ఉన్నా కూడా ప్రత్యామ్నాయ మార్గాలని, సరైనటువంటి హెచ్చరికల్ని సరైనటువంటి విధంగా స్పందించకపోవటం వలన ఇంత పెద్ద విపత్తును మనం మూటగట్టుకున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ 3 నెలల కాలంలో 43,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటే ఎంత పెద్ద ఎత్తున అప్పులకు పాల్పడుతుందో ఒకసారి గమనించండి. రెండవది, 2,000 కోట్ల రూపాయల పైచిలుకు అవకతవకలు చేసినట్టుగా పెండియాల శ్రీనివాస్ గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి, సిఐడి కేసెస్ ఉన్నాయి, అనేక కేసెస్లో ముద్దాయిగా ఉన్నారు వారు. అలాంటి వ్యక్తికి నిన్న ప్రభుత్వం 9వ తారీఖు నాడు జీవో ఇస్తూ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగంగా భాగస్వామిగా చేయటానికి తనకు జీవో ఇచ్చింది. రెండవది, అతిపెద్ద విపత్తుగా మారిపోబోతున్నటువంటి అమరావతిని, దాని మీద జరుగుతున్నటువంటి నిజాల్ని కప్పిపెట్టేటటువంటి, నిజ ప్రచారాన్ని కప్పిపెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 3 అంశాలు. 1, అమరావతి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. 2, కూటమి అప్పుల్లో కూరుకుపోతుంది. 3, ఈ యొక్క అక్రమాలు చేసినటువంటి, దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళ ప్రీవియస్ అధికారుల్ని నియమించుకుంటుంది. వీటితో పాటుగా 6 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలుపరచలేనటువంటి ప్రభుత్వంగా
ఇది మారిపోతుంది. ఒక పెన్షన్ స్కీమ్ తప్ప దానిలో కూడా 50 సంవత్సరాలు బీసీలకి పెన్షన్స్ ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం వారిని కూడా చేర్చలేదు. ఈ 3 నెలలు ఇచ్చినటువంటి పెన్షన్స్లో కూడా వారిని చేర్చలే, అంటే సంపూర్ణంగా 6 హామీల్లో 1 హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వం దాని నుంచి డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్కి తెరలేపుతుంది. దానిలో భాగంగానే ఇవాళ లోకేష్ గారు ట్వీట్ చేసినా, హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ వారు చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ దిగిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం మీద నిందలు వేసి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమాలు తప్ప వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిల్లో ఒకసారి గమనిద్దాం. కొట్టకొచ్చినటువంటి బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధించింది అనేది వారి యొక్క అభియోగం, అభియోగం. సార్, మా ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారి చేతుల్లో ఆ వ్యవస్థలు ఉండి ఆ తర్వాత మీ ప్రభుత్వంలోకి వచ్చాయి. అంటే దాదాపుగా 5 నెలల కాలం నుంచి మా చేతిలో నుంచి అన్ని వ్యవస్థలు మీ దగ్గరకు వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత మీరు నిర్వహించేటటువంటి టూరిజం శాఖకు సంబంధించిన బోట్లు కూడా ఆ 5 బోట్లలో 2 బోట్లు అనేది నిర్ధారణలో తేలింది. అంటే మీరు నిర్వహించేటటువంటి శాఖకు సంబంధించిన బోట్ల ద్వారా ఢీ కొట్టించి మీరే కూల్చివేయాలనుకున్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆ కార్యక్రమం చేయగలుగుతుంది? వైఎస్ఆర్ ప్రభుత్వమే లేనప్పుడు, ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉండగా ఆ బోట్లు ఎలా కొట్టకపోయాయి? మొట్టమొదటిగా మీరు దానికి సమాధానం చెప్పాలి. రెండవది, ఉషాద్రి గారికి సంబంధించినటువంటి 3 బోట్లు ఉన్నాయి, దానికి వైఎస్ఆర్ రంగులు వేసి ఉన్నాయంట. వైఎస్ఆర్ పార్టీ కమ్మకు సంబంధించిన రంగులు వేసి ఉన్నాయంట. ఉషాద్రి గారు ఫోన్ తీసుకో బాబు. ఉషాద్రి గారు లోకేష్ గారితో ఉన్నటువంటి ఫొటోస్ నేను మీకు చూపిస్తాను. ఉషాద్రి గారు కోమటి జయరామ్ గారికి బంధువు. ఓకే. కోమటి జయరామ్ గారు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు. అవును. మరి ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమటి జయరామ్ గారి యొక్క బంధువైన కోమటి రామ్మోహన్ గారు మరియు ఈ ఉషాద్రి గారికి సంబంధించినటువంటి ఆ బంధురికం స్పష్టంగా బయటపడుతున్న తర్వాత వారిని మా ఖాతాలో వేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య కాదా? అంటే ఆ వెనకాల ఎవరున్నారో మాకు సంబంధం లేదు. ఆ బోట్లకు ఎవరైతే రంగులు ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి వైసీపీ 3 నెలల నుంచి మీ ప్రభుత్వం నడుస్తుందా మా ప్రభుత్వం? వైసీపీ మనుషులు పంపించారు సార్. 3 నెలల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇది ఉషాద్రి గారికి సంబంధించినటువంటి ఫోటో. లోకేష్ గారితోటి ఉషాద్రి గారు ఉన్నటువంటి ఫోటో. రామ్మోహన్ గారికి బంధువు, జయరామ్ గారికి బంధువు, మీ యొక్క ఎన్ఆర్ఐ విభాగ అధ్యక్షుడి గారికి బంధువైనటువంటి వారి బోట్లు వచ్చి ఆ డ్యామ్ని ఢీ కొడితే ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాజీనామా చేయాల్సినటువంటి అంశం ఇది. ఒక వ్యవస్థని సరైన సక్రమ మార్గంలో నడిపించలేనటువంటి వారు ఫెయిల్ అయితేనే ఇలాంటివి జరుగుతాయి. ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి బోట్లు కొట్టుకొని వస్తుంటే కనిపెట్టలేనటువంటి నిఘా వ్యవస్థ, దానిలో పనిచేసేటటువంటి అధికారులు వారి మీద చర్యలు తీసుకోకుండా ఆ బోట్లని అక్కడ కట్టివేసి ఆ బోట్ల ద్వారా అక్రమ ఇసుకని తరలిస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకుల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇది డైవర్ట్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే మీ ప్రభుత్వంలో మా నాయకులు, మా అధికారులు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? అంటే ఒక వంట వండే వంట స్కూల్స్లో వంట వండే చిరుద్యోగి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ దాకా మార్చివేసింది మీ ప్రభుత్వం కాదా? ఈ 3 నెలల నుంచి మీరు చేసింది ఇదే కదా, మీరు వెలగబెట్టింది ఇదే కదా. మరి ఇంత విపత్తుని ప్రజల మీదకు వదిలేసి ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడి ప్రజా వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి మీ ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వంలో ఉండే హక్కు ఉందా? ఇలాంటి తప్పుడు విధానాలతోటి అందలం ఎక్కినటువంటి ప్రభుత్వం కాబట్టి ఒక తప్పుడు ప్రచారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ
ఈరోజు అదే కార్యక్రమాన్ని అవలంబిస్తుంది, అదే తప్పుడు ప్రచారాన్ని. ఇప్పుడు మీ మాజీ ఎంపీఓ లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కుట్రపూరితంగా చేసి వీటన్నింటినీ రిలీజ్ చేసి డ్యామ్ని బద్దలు కొట్టి దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాన్ని చేశారని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి మాట. అదే ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత వీళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అందుకే చెప్పాను. వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. చిన్న బిడ్డలకి ఆడబిడ్డలకి రక్షణ కరువు అయినటువంటి ఈ రాష్ట్రంలో గతంలో వారు చేసినటువంటి 40,000 మంది తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రం కన్నటువంటి వాళ్ళల్లో ఒక్కరినన్నా తీసుకొచ్చారా? ఈరోజుకి అప్పులు కుప్పగా ఆంధ్రాని మార్చి వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం 3 నెలల్లో 43,000 కోట్ల అప్పు చెప్పింది, చేసింది వాస్తవం కాదా? జిఎస్డిపిలో -7% మన రాష్ట్రం తిరోగమనంలోకి పోతుంది, వాస్తవమా కాదా? మనకి రావాల్సినటువంటి వ్యవసాయం, మొదలవ్వాల్సినటువంటి పంటల సాగుబడి సగానికి పైగా సాగు కానిది, వాస్తవం కాదా? ఇవాళ నిజంగానే బుడమేరు వాగు పొంగిపోతుంది అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన తక్షణ చర్యలేంటి? పైనున్నటువంటి డ్యాముల్లో నీటి సామర్థ్యాన్ని డైవర్ట్ చేసి తగ్గించి వచ్చేటటువంటి వరదలకు అనుకూలంగా ఇక్కడ సముద్రంలోకి కానీ వాటర్ని డెలివరీ చేసినట్లయితే, కృష్ణానదిలో వాటర్ని డెలివరీ చేసినట్టయితే బుడమేరు కంటే స్థాయిని తగ్గిస్తే ఆ బుడమేరు వాటర్ దీన్ని బ్యారేజ్లోకి ఫిల్ అయ్యేటటువంటి అవకాశం ఉండేది. ఒక సామర్థ్యానికి మించినటువంటి వాటర్ డ్యామ్లో ఉన్నప్పుడు బుడమేరు వాటర్ డైవర్ట్ చేయడానికి అవకాశం లేదనేది మనకు చరిత్ర ఇచ్చినటువంటి పాఠాలు మన ముంగిట ఉన్న తర్వాత 40 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాల్లో విజయవాడ మునిగిపోయిన చరిత్ర ఉన్నదని తెలిసిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటం కాకపోతే ఇదేంటి ఇప్పుడు చేసింది? ప్రాణాలు పోయినా పర్వాలేదా? ప్రజలు ఇంతమంది చనిపోయినా పర్లేదా? మీకు బుడమేరు మీద అక్రమ కట్టడాలుగా ఉన్నాయి మీ నాయకులే కాదా? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు తొలగించలేకపోయారు? అనేక సందర్భాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి, అక్రమంగా కొల్లేరని ఆక్రమించారు తెలుగుదేశం నాయకులు అనేటటువంటి వార్తలు ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వాటిని తొలగించి కాపాడాల్సినటువంటి బాధ్యత మీపై ఉందా లేదా? దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2008లో దాన్ని పెంచాలని ప్రయత్నం చేసినప్పుడు బుడమేరు మీద ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్ను రక్షించే దానిలో భాగంగా కొంతమంది మీకు కొమ్ము కాసేటటువంటి మీడియా ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి ఆ యొక్క పవర్ ప్లాంట్ని రక్షించడానికి మీరు ప్రయత్నం చేయకపోతే ఈ విపత్తు వచ్చేది కాదు కదా? ఈరోజు ఈ విపత్తుకు కారణం ఏంటి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 32,000 క్యూసెక్ల సామర్థ్యానికి దాని యొక్క విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేసింది, వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి కదా. బుడమేరుకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలని, దాని క్లీనింగ్ని కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి 14 సంవత్సరాలు మీరేం చేశారు? మీరెందుకు చేయలేకపోయారు? మీలాగ మేము వెళ్ళి కోట్లకే లడ్డుకోలేదే. సో ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం, కావాలని చేస్తున్న ప్రచారం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వారి వ్యక్తుల్ని దానిలో చొప్పించి వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రం మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టే ఇలాంటి తప్పుల నుంచి డైవర్ట్ చేయడానికి ఓకే ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వారు జ్ఞానాన్ని కూడా మరచి విజ్ఞానంతో ఆలోచించాల్సినటువంటి ఈ సమయంలో కూడా బురద రాజకీయాన్ని చేస్తున్నారు. ఓకే, ఇంకొకటి ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశం బాగా మళ్ళీ అంటే ఏంటంటే కంటిన్యూటీగా కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటిదాకా మీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫైట్ చేయడం, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయడం, తాజాగా పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీయే డైరెక్ట్గా ఈవీఎంలకు సంబంధించి కొంత అవకతవకలు జరిగాయి. అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కానివ్వండి, రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళు గెలవడం జరిగిందంటే కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడైతే మీరు ఇంత పెద్ద వ్యక్తులు కూడా మళ్ళీ చేస్తుంటే దీన్ని బిలీవ్ చేస్తున్నారా? ఈవీఎంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్టుగా చాలామంది చెప్పడం జరిగింది. రెండవది ఎలక్షన్ జరిగినటువంటి విధానంలో కానీ మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అనుమానాలని లేవనెత్తింది. ఇంకా వాటిని బలపరుస్తూ ఈసీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చాలా ఈ అనుమానాలు బలపడేటటువంటి అవకాశానికి తావిస్తున్నాయి.
ఎందుకంటే మా నాయకులుగా ముఖ్యమైనటువంటి నాయకులు చాలామంది ఈవీఎంల మీద మళ్ళీ రీకౌంటింగ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అనేక మంది ఫీజులు కూడా కట్టారు. ఏదైతే వారు ఎలక్షన్ కమిషన్ వారు సూచించిన విధంగా మా ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులైనటువంటి బాలినేని వాసన్న గారు ఫీజు కట్టి దానికి సంబంధించిన ఆ ఈవీఎంలో ఉన్నటువంటి నంబర్కి వీవీప్యాడ్లో నంబర్కి సరిచూపి మా మా అనుమానాలని నివృత్తి చేయవలసిందిగా కోరడం జరిగింది. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో వారు వాయిదాలు వేసుకుంటూ చిట్ట చివరికి ఈసీఏ ఎలక్షన్ కమిషన్ వారే ఆ వీవీప్యాడ్ని తగలబెట్టమని చెప్పారు. అంటే అనుమానాలు ఒకవైపున, ఫీజులు కట్టించుకున్నటువంటి కేసుల్ని కోర్టుల్లో ఉండగా పెండింగ్ ఉండగా మీరు వీవీప్యాడ్లు తగలబెట్టమన్నారు అంటే, స్లిప్పుల్ని తగలబెట్టమన్నారు అంటే దానిలో ఏదో తప్పు జరిగింది అనేటటువంటి అనుమానాలని బలపరచడం తప్ప, వాటిని నిజం చేయటం తప్ప ఇంకోటి కానే కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చ ఉంది. ఎందుకంటే మన ఎలక్షను అనేక టర్మ్స్లో విభాగాలుగా చేశారు. ముందు జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్లో ముందు జరిగిన మూడు విడతల్లో ఎన్డీఏ కూటమి వెనకంజలో ఉంది. నాలుగోసారి జరిగినటువంటి నాలుగో విడతలోనే ఏపీ రాష్ట్రం ఉంది. నాలుగో విడతలో ముందు రోజు ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి, రెండవ రోజు ప్రకటించిన ఎలక్షన్ తర్వాత రోజు ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి వ్యత్యాసం దాదాపు 12% ఉంది. ఇది ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఇంత వ్యత్యాసం ఎప్పుడూ రానే రాదు. ఎలక్షన్ రోజుకి తర్వాత రోజు ప్రకటించేదానికి 1-2% డిఫరెన్స్ ఉంటుంది తప్ప 12% డిఫరెన్స్ ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. 12% తేడా ఉన్నటువంటి ఆ విడత, నాలుగో విడత అనేది స్పష్టంగా కనపడుతుంది. దీనిలోనే అవకతవకలుగా జరిగినట్టుగా కూడా కనపడుతుంది. దాన్ని బలపరుస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, నాలుగో విడతలో కూటమి ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి కూటమి ఎన్డీఏకి అనుకూలమైనటువంటి పార్టీలు గెలవడంలో ఈవీఎంల పాత్ర కీలకమని వారు మాట్లాడారు. దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అనేక చోట్ల ఎలక్షన్స్ జరిగిన దగ్గర మా నాయకులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్న ఓటింగ్ కన్నా కూడా తక్కువగా నమోదైంది హిందూపురంలు అని చెప్పేసి మా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఇవన్నీ కూడా అనేక అనుమానాలు. వీటన్నిటి మధ్యలో ఎంక్వైరీలను ఆపివేస్తూ తగలబెట్టమని ఈసీ ఇచ్చినటువంటి ఆ నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాలు ఇవి ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి. కాబట్టి వీటిని ఈసీ కూడా వారి మీదకు వచ్చినటువంటి ఈ అనుమానాలని నివృత్తి చేసుకొని వారి యొక్క విలువను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఓటు అనేది ఒక ఆయుధంగాలాగా భావించేటటువంటి మన దేశంలో ఆ ఓటే కృత్రిమంగా సృష్టించబడుతుంది అంటే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటి వార్త. కాబట్టి దాని నుంచి ప్రజల యొక్క ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఈసీది. ఇండియా కూటమికి ఏమన్నా దీని మీద ఫైట్ చేసి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ? అంటే కూటమి కాదు, మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో భాగంగా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం, సుప్రీంకోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధం. దీని మీద మా నాయకులు కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. బాలినేని వాస్ గారు ఆయన చెప్పడం జరిగింది. పెద్దవారు ఆయన ఆల్రెడీ ఆ విషయాన్ని 2-3 సార్లు మీడియాలో కూడా చెప్పడం జరిగింది. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వేసినటువంటి ఈ యొక్క పెట్టుకున్న రిక్వెస్ట్లను కూడా తుంగలో తొక్కుతూ కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వారు కూడా తీసుకోవడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ఓకే, ఈ టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు మళ్ళీ గొడవలు మొదలవుతున్నాయి లోకల్ సంబంధించి. పైనేమో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ప్రజల మధ్యలోనే ఉంటున్నాం, ఇద్దరు కలిసిమెలిసి ఉన్నామని చెప్పి చెప్తున్నప్పటికి కూడా కింద లోకల్ పార్టీ క్యాడర్లో మాత్రం విభేదాలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక టీడీపీకి సంబంధించిన నేత డైరెక్ట్గా జనసేన లీడర్కి సంబంధించిన కాళ్ళు పట్టించుకున్న పరిస్థితిని కూడా మనం చూసొచ్చు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది అనుకోవాలా? ఇది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది ఈ ప్రశ్నకి. ఎందుకంటే కాపు కమ్యూనిటీని, కాపు కమ్యూనిటీలో బలమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించి వారికి సరైనటువంటి పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈ కూటమి
కూరల్లో చిక్కుకున్న తర్వాత, తెలుగుదేశం పార్టీ యొక్క కబంధ హస్తాల్లో పట్టుబడ్డ తర్వాత, ఎంత మేము చేసినా కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చింది జనసేన పార్టీ. ఇవాళ జనసేన పార్టీ నాయకుడి యొక్క పరిస్థితి కానీ, ఆ యొక్క పార్టీ స్థితి కానీ, కూర్చోమంటే కూర్చో లేమంటే లే అనే పరిస్థితికి మారిపోయింది తప్ప, వారి వలన ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఉపయోగంగా ఉండే విధంగా కనపడట్లేదు అనేది వాస్తవంగా కనపడుతున్నటువంటి అంశం. నిజంగా వారికి మంచి చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితి అని వారు లోపల లోపల మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ ప్రజలు కోరుకున్నది ఒక బలమైనటువంటి నాయకుడిని, ఎవరి చేతుల్లోనో బందీ అయ్యేటటువంటి నాయకుడిని కాదు. ఇది వారు గమనించాలి. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి వలన ఉపయోగం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలకి భంగపాటు ఎదురైందనే చెప్పాలి. వారి మధ్యలో ఉన్నటువంటి గొడవలకి వారే సమాధానం చెప్పుకుంటారు. ఎందుకంటే ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా నెగిటివ్ ప్రాసెస్లో, నెగిటివ్ థాట్లో ఆలోచించేటటువంటి విధానంలో ఆ పార్టీ యొక్క ప్రయాణం సాగుతుంది. ఇవాళ ఆ పార్టీని ముంచివేసేటటువంటి బాధ్యతని ఆ తెలుగుదేశం పార్టీయే తీసుకుంటుంది. ఎందుకంటే వారిని ఎదరగనివ్వకూడదు అనే ఉద్దేశంతో వారిని కట్టిపడవేసింది. వారిని కొన్ని సీట్లకే కేటాయించి కొన్ని సీటుల్లోనే వారిని కట్టివేశారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏంటంటే దయనీయమైనటువంటి పరిస్థితిలోకి జనసేన పార్టీ నెట్టవేయబడుతుందనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి చిత్రం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేనటువంటి ఒక ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్ర ఇబ్బందుల గురించి మాట్లాడలేనటువంటి ఆ పార్టీకి మనుగడ ఉండదు. అమరావతిని ఎలా చూడాలి, కంటిన్యూ చేయాలని చూడాలా, లేదంటే నిన్న వచ్చినటువంటి వరదలు ఏమి కట్టకముందే అక్కడంతా మునిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. నిజంగా అక్కడ ఒక రాజధాని బిల్డ్ చేస్తే దానికి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని భావిస్తున్నారు, భావించాలా ప్రజలు? ఖచ్చితంగా అమరావతి మీద ఇంకొకసారి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయాలి. అమరావతి మా ప్రభుత్వంలో కూడా మూడు రాజధానిలో ఒక రాజధాని కాబట్టి అక్కడ భూమి సేకరించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వాల్సిందే, వారికి కట్టిస్తానన్నటువంటి నిర్మాణాలని సంపూర్ణం చేయాల్సిందే, వాటితో పాటుగా రాజధాని శాసన రాజధానిగా ఉండడానికి కావాల్సినటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసి ఇండస్ట్రియల్ విధానంలో కానీ లేకపోతే ఆ క్యాపిటల్ని ఎక్స్పాన్షన్లో కానీ ప్రకాశం డిస్టిక్లో అనువైనటువంటి ప్రాంతం కలిగి ఉన్నటువంటి ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం, ఉద్యోగ అవకాశాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతం మా ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వైపున దృష్టి పెట్టాలి, ఆలోచించాలి. ఎందుకంటే తక్కువ రేటులో భూమి కలిగినటువంటి ప్రాంతం మా ప్రాంతం, దొనకొండ, అద్దంకి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చాలా ప్రభుత్వ భూమి, తక్కువ రేట్లో ప్రైవేట్ భూమి కలిగినటువంటి ప్రాంతం. అక్కడ ఏ రకమైనటువంటి వరదలు రావు, కన్స్ట్రక్షన్కి కూడా తక్కువ రేట్లో కంప్లీట్ అయ్యేటటువంటి భూమి లభ్యత కలిగి ఉంది మా దగ్గర. ఇవాళ అమరావతిలో నిర్మాణం చేయాలి అంటే 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ పెట్టి కట్టాలి. పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నావు అంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కట్టి ఒక బిల్డింగ్ కడితే అయ్యే ఖర్చులో 5 బిల్డింగ్లు పక్కన మనం నిర్మించుకునే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం మనకు అందుబాటులో ఉంది. అక్కడ అక్కడ భూమి లభ్యత ఉంది, నిరుపయోగమైనటువంటి భూమి ఉంది. ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి భూమి పచ్చని పంటలు పండేటటువంటి భూమి, 3 పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి భూమిని మనం ధ్వంసం చేయకుండా కృష్ణానది యొక్క లాభాలు మనకు అందాలి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సాగుని కంటిన్యూ చేస్తేనే మనకి ఆ యొక్క కృష్ణానది యొక్క లాభం మనకి చేకూరుతుంది. కృష్ణానది పారుదల ఇంతమంది చనిపోయి ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల కృషి వలన వచ్చినటువంటి ఈ డ్యాముల వలన మనకెప్పుడు లాభం జరుగుతుంది, పంటలు పండితేనే లాభం జరుగుతుంది. మనకు వర్షాలు పడకపోయినా పైనుండి ఎప్పుడు వరద వస్తుందో తెలియక ఆ వరద వచ్చినప్పుడు మనం ప్రాణాలు పోగొట్టుకొని ఆ యొక్క కృష్ణానదిలో వ్యవసాయం చేయలేకపోతే ఇంకా కృష్ణానది వల్ల మనకు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి అత్యంత సారవంతమైనటువంటి భూమిని ఈ విధంగా రాజధానుల పేరుతోటి ధ్వంసం చేయకుండా అవసరమైనటువంటి వరకు దాన్ని మనం వాడుకొని మిగిలినటువంటి ఆ యొక్క ఇండస్ట్రీస్ని కానీ డెవలప్మెంట్స్ని కానీ వీటంతని అనువైనటువంటి ప్రాంతంలో కానీ నిర్మాణాలు చేస్తే
ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ అన్ని జిల్లాలు కూడా బాగుపడుతుంది. ప్రకాశం జిల్లా మరీ ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లా, అలాగే రాయలసీమ జిల్లాలు కూడా చాలా వెనుకబడి జిల్లాలు ఉన్నాయి. మరి ఈ జిల్లాలకు మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లాలో దొనకొండ ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణ కమిటీ ఆల్రెడీ గుర్తించింది. అది తక్కువ రేట్లో లభ్యత కలిగినటువంటి భూమి అని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కియా లాంటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయంటే భూమి లభ్యత వల్లనే విస్తరిస్తున్నాయనేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకున్నప్పుడు ఈ వరదలో కొట్టకపోయేటటువంటి భూమి, కన్స్ట్రక్షన్కి అనువు కానటువంటి భూమి, దాదాపుగా 20-30 ఫీట్ లోతు వెళ్ళినా గట్టి భూమి దొరకనటువంటి భూమిలో ఎత్తైన నిర్మాణాలు నిర్మించాలంటే అనువు కాదు. కాబట్టి పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణలో 40 అంతస్తులు 50 అంతస్తులు హైట్ లేపుతూ ఆకాశాన్ని తాకే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఇది గట్టి భూమి కాబట్టి. మీరు మన చరిత్రలో కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చరిత్రలో కూడా పెద్ద పెద్ద ఆస్థానాలు సంస్థానాలు నిర్మించింది కొండ ప్రాంతంలోనే తప్ప నదీ పరివాహక ప్రాంతంలో కాదు అనేటటువంటి ఆ చరిత్రను మనం గుర్తెరిగి గౌరవించి వాస్తవాల ప్రజలకు తెలిసే విధంగా మీలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున బయట చేస్తే ఈ అమరావతి ప్రాంతంలో మనకు ఉన్నటువంటి పూర్తి సంపదని అక్కడ డంప్ చేయకుండా అవసరానికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కంప్లీట్ చేసుకొని మిగిలినటువంటి నిర్మాణాలు 3 ప్రాంతాలకు అనువైనటువంటి ప్రాంతాలను గమనించి డెవలప్ చేస్తే తప్ప మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ రావాలి అంటే రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలి, నిర్మించినటువంటి నిర్మాణాలు అందుబాటులో ఉండాలి. లేదు మేము నిర్మిస్తాము అంటే మీరు నిర్మించేది ఎప్పుడు, ఆ వ్యవస్థలు వచ్చేది ఎప్పుడు, ఇక్కడ బిడ్డలకి అవకాశాలు దక్కేది ఎప్పుడు? సో ఇలాంటి అవకాశాలని మనం జార విడుచుకుంటే మళ్ళీ మనం దేశంతో పోటీ పడలేము, మన పక్క రాష్ట్రాలతో పోటీ పడలేము. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా వీలైనంత త్వరగా నిర్మాణాలు నిర్మాణం జరిగినటువంటి వైజాగ్ కానీ, తిరుపతి కానీ, రాయలసీమ కర్నూలు కానీ, అట్లాంటి మన విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు కానీ అన్ని చోట్లకు విస్తరించినప్పుడు మాత్రమే ఆ ఫలాలన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుతాయనేది వాస్తవం. అందుకే మేము 3 రాజధానులు అనేటటువంటి మాట తీసుకున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే అది తీసుకున్నాం తప్ప ఇలాంటి బురద రాజకీయం చేయడానికి కాదు. ఇవాళ బురదలో మన యొక్క భవిష్యత్తుని ముంచివేయడం కాకపోతే పడవలేసుకొని వెళ్ళి నిపుణులు పరీక్షించేటటువంటి స్థలంలో నిర్మాణాలు కట్టడం ఏంటి? ఇదొక్కసారి ఆలోచించుకోవాలి. అక్కడ ప్రజలకు కూడా తెలుసు ఆ భూమి బంగారం పండేటటువంటి భూమి, ఈ నిర్మాణం లేకపోవడం వలన అక్కడ ఏమి నష్టం జరగదు. కాకపోతే ఎవరు భూములనైతే తీసుకున్నారో వాటిని వెనక్కి విచ్చేసి అవసరానికి మించినటువంటి భూముల్ని తీసుకున్నటువంటి వాటిని వెనక్కి ఇచ్చేసి వారికి నష్టపరిహారం చెల్లించి వారి భూములు వారికి అప్పచెప్తే బ్రహ్మాండంగా తీసుకుంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల్లో జరగాలి, అమరావతిలో కూడా జరగాలి, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు కూడా జరగాలనేది మా ఆలోచన. రెండవది, మనకి ఈ వరద నుంచి కాపాడడానికి ఇంకొక అవకాశం కూడా ప్రభుత్వం ముందుంది. 40 TMCల సామర్థ్యం కలిగినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తలపై ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి టన్నెల్స్ అన్నిటిని ఇచ్చేశారు, అంకితం చేశారు. సో ఆ ప్రారంభోత్సవం అయిపోయినటువంటి ఆ టన్నెల్కి 2 టన్నెల్స్ కంప్లీట్ అయ్యాయి. అది న్యాచురల్గా తయారైనటువంటి ఒక రిజర్వాయర్, కొండలు మధ్యలో ఉన్నటువంటి సందుల్ని పూరిస్తే అది ఒక ట్యాంక్ లాగా తయారైంది. ఆ ట్యాంకులోకి ఈ శ్రీశైలంలో 800 అడుగుల దగ్గరికి వాటర్ వస్తే టన్నెల్స్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేయొచ్చు 40 TMCలు. ఇప్పుడు ఆల్రెడీ ఆ హైట్లో వాటర్ ఉంది. 40 TMCలు వెలుగొండలోకి డైవర్ట్ చేయడానికి వెలుగొండ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. కేవలం చేయవలసింది ఏంటంటే 1200 కోట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాల్ని పక్కకి వేరే ప్రాంతాలకి షిఫ్ట్ చేయడమే. ఆ షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. కాబట్టి 40 TMCలు వాటర్ని నింపి అక్కడ పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క దాహాన్ని, వ్యవసాయ అవసరాలని తీర్చగలిగేటటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది.
రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు కాబట్టే దానికి నీళ్ళు ఇవ్వకూడదు అని ఈ వచ్చేటటువంటి వాటర్ని ఇక్కడ జనాల్లోకి మీదకు వదిలి మన భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా వృధాగా మళ్ళీ సముద్రం పాలు చేయకుండా ఈ 40 TMC వాటర్ను కానీ అక్కడ వెలుగొండలోకి కానీ డైవర్ట్ చేయగలిగితే ఈ యొక్క వరదల నుంచి ప్రజల్ని తప్పించిన వారు కూడా అవుతారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా నేను ఇది విన్నవిస్తున్నాను. వారికి కూడా అప్పీల్ చేస్తున్నాను. మరియు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కూడా బురద రాజకీయం చేయకుండా ప్రజల కోసం నిలబడండి. ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి డ్యాంలన్నీ నిండి ఉన్నాయి. ఈ 40 TMC వాటర్ రావడం అంటే అది చిన్న విషయం కాదు. అక్కడ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మాకున్నటువంటి మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు ప్రకాశం జిల్లాలో, వారితో పాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి కట్టుగా ప్రభుత్వం ముందు వారి గళాన్ని వినిపించాలి. వాటర్ నింపడానికి వారి యొక్క ప్రయత్నం వారు చేస్తే ఈ వరదల నుంచి ప్రజల్ని కాపాడవచ్చు, మా ప్రాంత ప్రజలను కూడా రక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని ఆశిస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు రాష్ట్రానికి. రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క ప్రగతి కోసం పాటుపడాలి తప్ప బురద రాజకీయాల వలన మనం తేలిపోతాం తప్ప ప్రజలు గమనిస్తున్నారనేది మనం గమనించి ముందుకు వెళితే మంచి నాయకులుగా మనం ఎదుగుతామనేది గుర్తించాలి. నమస్తే.